అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో వందనములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, మనము బెంగళూరు ప్రాంతం, కర్ణాటక ప్రాంతంలో సిటీలో ఉన్నాం. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విధాన సౌధాలో మనం ఉన్నాము. ఇదంతా కూడా మరి గవర్నమెంట్ వర్క్ ఈజ్ గాడ్స్ వర్క్. ఈ గవర్నమెంటు దేవుని యొక్క పని, ఎందుకంటే లంచం తీసుకోకూడదు అని అనే ఉద్దేశంతో దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. ఎందుకంటే దేవుడు కూడా చెప్పాడు లంచం పుచ్చుకోకూడదు, లంచం ఇవ్వకూడదు అని. కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ఇది పురాతన కాలంలో మరి రాయి కట్టడంతో ఎంతో చాలా అద్భుతంగా కట్టారు, ప్రజలకు సేవ అందించాలని, న్యాయం చేయాలని. కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, మార్కు సువార్త 16:15-16 ఈ విధంగా సెలవిస్తుంది, మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడున్నాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఉన్న చోట మాత్రమే సువార్త చెప్పండి అనడం లేదు, సర్వలోకమునకు వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అంటున్నాడు. ఈరోజున ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఉంటున్నారు, కానీ సువార్తకు వెళ్ళడం లేదు. ప్రభు అంటున్నాడు, ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలలకు, నలుదిశలకు సువార్త అందించాలని. కానీ ఈరోజున చాలామంది వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, సువార్త ప్రకటించాలనే భారము, ఆశ, ఆసక్తి నాకు ఉంది. కాబట్టి నేను చదువుకునేది చాలా తక్కువ, చదువు చదువుకున్నప్పటికీ జ్ఞానం లేకపోయినప్పటికీ ఏ విధంగా అయినా సరే కొంతమందికి సువార్త అందించాలని. ఇక్కడ తెలుగు వచ్చిన వారికి తెలుగులో వారికి సువార్త చెబుతున్నాము, అదేవిధంగా తెలుగు రానటువంటి కొంతమంది కన్నడంలో మాట్లాడే వారికి కూడా ట్రాన్స్లేషన్ చేసి సువార్త చెబుతున్నాం. నాతో పాటు సహోదరుడు కూడా కన్నడంలో చెబుతాడు, నేను తెలుగులో చెబుతుంది. ఇదే విధంగా ఈ టీషర్ట్ల ద్వారా కూడా దేవుని యొక్క వాక్యాన్ని, సువార్త వాక్యాన్ని వారికి, ఏదో ఒక మాట, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసుక్రీస్తుని కోసం ప్రాణం పెట్టాడు, యేసుక్రీస్తునికి నిన్ను రక్షిస్తాడు అని ఏదో ఒక వాక్యం వారికి, సువార్త వాక్యం వారికి వినిపించాలి. ఆ సువార్త వాక్యం చదివి వారు దేవుని తెలుసుకోవాలి, సువార్త వినాలని మా యొక్క భారము, మా ఆశ. ఎంతో దూర ప్రాంతం అండి, సుమారుగా 400 కిలోమీటర్లు పైగానే ప్రయాణం చేసాం. మరలా వెళ్ళేటప్పుడు 400 అంటే దాదాపు 800-1000 కిలోమీటర్లు దగ్గర దగ్గర ప్రయాణం చేసి కొంతమందికైనా సువార్త అందించాలి, సర్వలోకానికి వెళ్ళాలని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి అనేక రాష్ట్రాలలో, అనేక ప్రాంతాలకు సువార్త వెళ్ళి ప్రకటించాలని మా భారము, ఆశ. కాబట్టి మీరు కూడా అనేక మందికి సువార్త ప్రకటించండి, సువార్తను వినిపించండి. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, లోకం శాశ్వతమైనది కాదు. ఏదో ఒక రోజు మనం మరణించాల్సింది, ఆ మరణించేలోపు మనలాగా అనేక మంది రక్షణ పొందాలి. ఎవరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి నశించిపోతున్న వారికి సువార్త అందించవలసిన భారము, బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి సువార్త ప్రకటించవలసిన భారము, బాధ్యత మనందరి మీద ఉంది. సువార్త మనందరి పని, సువార్త మనందరి బాధ్యత. మేము చేస్తున్న సువార్త పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి ప్రభు అన్ని విధాలుగా సహాయం చేసి బలపరచాలని ప్రార్థన చేయండి. మీ వంతుగా మీరు కూడా మీ ప్రాంతాలలో అనేక మందికి సువార్త ప్రకటించండి. ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు, సువార్త వ్యాప్తి కొరకు ప్రయాసపడతాం. అలాంటి ఆసక్తిని, అలాంటి భారాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించుకుని దాక ఆమెన్. అందరి ప్రభునామం. Thank you.